రాష్ట్రంలో దళితులపై దాడులు పెరిగిపోయాయని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య అన్నారు. నగరంలోని ఓ హోటల్లో మీడియాతో మాట్లాడిన ఆయన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులను నీరు కారుస్తున్నారన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా 40 మందికి పైగా దళితులు హత్యలకు గురయ్యారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులను నిర్వీర్యం చేస్తుందని అది ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కారణం మాలలని వారి అభివృద్ధి కోసం ప్రభుత్వం ఎలాంటి కృషి చేయడం లేదని విమర్శించారు. ఇప్పటికైనా దళితులకు జరుగుతున్న అన్యాయంపై ప్రభుత్వం స్పందించి న్యాయం చేయాలని, లేకుంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను కలుపుకొని వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెదింపేందుకు పోరాటం చేస్తామని కుల నిర్మూలన పోరాట సమితి అధ్యక్షుడు చారువాక హెచ్చరించారు. కార్యక్రమంలో వండ్లమూడి స్టాలిన్ తదితరులు పాల్గొన్నారు. మరి నా కమ్మలు నా రెడ్లు నా నాయుళ్ళు అని అంటలా మరి మా మీద దాడులు చేస్తున్నాయి వాళ్ళు అవమానిస్తుంది వాళ్ళు మరి వాళ్ళనే ఉసిగొలుపుతున్నాడు మా మీద దాడులు చేస్తున్నారు ఎస్సీ ఎస్టీ కేసుని ఆంధ్రప్రదేశ్లో చేసినంత దారుణంగా భారతదేశంలో ఎక్కడ జరగట్లేదు ఎస్సీ ఎస్టీ కేసులు మొత్తం నీరు కారుస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఇవాళ మాకు తీరని అన్యాయం జరిగింది రెండోది ఏంటంటే ఆ రోజు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్న మాలలందరూ కూడా సంఘటితంగా కాంగ్రెస్ పార్టీ తర్వాత రాజశేఖర రెడ్డి గారి పాలన వస్తుందని జగన్మోహన్ రెడ్డికి ఓట్లేస్తే రాష్ట్రంలో సుమారుగా 45 మంది మాలని హత్య చేసినటువంటి పార్టీ ఏకైక పార్టీ జగన్మోహన్ రెడ్డి పార్టీ ఈ పార్టీని కోల్చడానికి మాలందరూ కూడా సంసిద్ధం అవుతున్నారు పెద్దలు చెప్పినట్టుగా ఇప్పటికైనా తెలుసుకుని జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో మార్పు రావాలని కోరుకుంటున్నాం ఏది ఏమైనా మాలలు ఎటు వంగితే అటు ప్రభుత్వం నిలబెట్టేటువంటి శక్తి సామర్థ్యం రెండు తెలుగు రాష్ట్రాలు ఉన్నాయని కూడా మీకు తెలియజేస్తున్నాం ఇవాళ రాష్ట్రంలో ఎవరు కూడా ప్రశ్నించే పరిస్థితి లేదు మాట్లాడే పరిస్థితి లేదు మాట్లాడిన వాళ్ళ మీద అందరి మీద కేసులు పెడతా ఉన్నారు ఈ కేసులు పెట్టడం వల్ల వెనక దగ్గేదైతే ఏం లేదు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి కాలం చెల్లిపోతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ